హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా పల్లెగ మగములు ఇవాంటి రెసిపీ వచ్చేసి టేస్టీ మటన్ కర్రీ మట్టి పాత్రలో చేస్తున్నాను ఇలా మట్టి పాత్రలో చేయడం వల్ల చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం మట్టి పాత్రను పెట్టుకొని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి వేడెక్కిన తర్వాత నాలుగు లవంగాలు రెండు యాలకులు వన్ ఇంచ్ దాల్చిన చెక్క యాడ్ చేస్తున్నానండి ఇందులోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ మట్టి పాత్రలు హీట్ ఎక్కువ ఇస్తుందండి అందుకని ఫ్లేమ్ మీడియం కంటే కొద్దిగా తక్కువలో పెట్టుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆరు సన్నగా తరిగిన ఆనియన్స్ నాలుగు యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వీటిని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక టమాటాను యాడ్ చేసుకోవాలి దీనివల్ల కర్రీ తీపి రాదు ఈ టమాటాను కూడా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టమాటాలు కూడా బాగా కుక్ అయిన తర్వాత వన్ కిలో మటన్ యాడ్ చేస్తున్నానండి ఇందులోనే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ ముందుగా వేయడం వల్ల మొక్కకి బాగా పడుతుందండి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మటన్లో వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్తోనే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం కంటే కొద్దిగా తక్కువైన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యిందండి ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం ఫైవ్ స్పూన్స్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మొదన యాడ్ చేస్తున్నానండి ఫైవ్ స్పూన్స్ అని ఎందుకన్నానంటే ఇది పేస్ట్ చేస్తే టూ స్పూన్సే వస్తుంది దంచింది కాబట్టి ఎక్కువ చెప్తున్నాను ఫైవ్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను ధనియాలు జీలకర్ర పొడి టూ స్పూన్స్ యాడ్ చేసుకుని సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి దీనివల్ల మసాలాలు ముక్కకు బాగా పడతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత ముక్కలు ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకుని ఫ్లేమ్ మీడియం కంటే తక్కువగా పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకోవాలండి దీనివల్ల మటన్ చాలా మెత్తగా ఉడుకుతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్లేమ్ ఎక్కువైతే మట్టి పాత్రలు అడుగంటుతాయి ఇలా మధ్య మధ్యలో గరిడితో తిప్పుకుంటూ చెక్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకుందాం హాఫ్ ఎన్ అవర్ అయ్యిందండి చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది కదా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది కొండలా చేస్తున్నాం కదండి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది మటన్ కర్రీ రెడీ అయిందండి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు మీకు ఇలా మట్టి పాత్రలో వండితే కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చూడండి చాలా టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయింది ఈ కర్రీ రెడీ అవడానికి వన్ అవర్ వరకు టైం పట్టింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన మాపల్లె గుమ్మగుమలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి